మునుగోడు ఉప ఎన్నిక ప్రచార సరళిని చూస్తుంటే బీజేపీకి ఆదిలోనే హంసపాదు అన్నట్టు కనిపిస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ ప్రపంచనాన్ని సైతం తట్టుకుని కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు అయితే సరైన కారణాలు చూపకుండా బీజేపీలోకి జంప్ అయ్యాడు ఫలితం మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ ప్రచారం మొదటి వారంలోనే సీన్ రివర్స్ అయ్యింది తన వెంట నడిచి వస్తారనుకున్న కాంగ్రెస్ క్యాడర్ రాలేదు అండగా నిలబడతారనుకున్న అన్న బహిరంగంగా మద్దతు ఇవ్వట్లేదు బీజేపీ నుండి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు తీసుకున్నట్లు ఒక టీవీ ఛానల్లో తానే స్వయంగా ఒప్పుకోవడం నుండి మీడియా ముందే పదే పదే నోరు జారడం వరకు రాజగోపాల్ రెడ్డివి అన్ని సెల్ఫ్ గోల్లే తమ పార్టీ గుర్తుపై మరొక ఎమ్మెల్యే గెలుస్తున్నాడని భావించిన కమలనాథులకు ఈ ఉప ఎన్నిక ఇప్పుడు అనుకున్నంత సులువుగా లేదు నియోజకవర్గంలో ఫ్లోరిడ్ విముక్తికి ఎంతగానో ఉపయోగపడ్డ మిషన్ బహీరథ ప్రాజెక్టుకి నీతి ఆయోగ్ సిఫారసును చేసినా కూడా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇవ్వలేదు కానీ రాజగోపాల్ రెడ్డికి మాత్రం పద్దెనిమిది వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చారనే ఆరోపణని టీఆర్ఎస్ శ్రేణులు ప్రజల్లోకి బలంగా తీసుకుపోతున్నారు తమ పార్టీకి ఒక బలంగా మారుతాడనుకున్న అభ్యర్థి పార్టీని మరింత బలహీనపరుస్తున్నాడా అనే సందేహాన్ని బీజేపీ సానుభూతి పరులు కూడా వ్యక్తం చేస్తున్నారు ఈ ఆరోపణని ఎలా ఎదుర్కోవాలో తెలియక బీజేపీ నాయకులు మల్ల గుల్లాలు పడుతున్నారు అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇంతకు ముందు జరిగిన రెండు ఉప ఎన్నికల్లో హుజూర్ నగర్ నాగార్జునసాగర్ కూడా బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదు అలాగే పార్టీకే చెప్పుకోదక క్యాడర్ కూడా లేదు పైపెచ్చు నిత్యావసరాల ధరలు పెరుగుదలకు కారణమైన బీజేపీకి ఓటెయ్యమని ప్రజలు బహిరంగంగా ఇంటిపై బయట బోర్డులు పెట్టుకుంటున్నారు అదే టిఆర్ఎస్ పార్టీ ప్రచారానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు ఇవన్నీ చూస్తున్న బీజేపీ శ్రేణులు తలపట్టుకుంటున్నారు మునుగోడు ఉప ఎన్నికల్లో సునాయాసంగా గెలుస్తామని భావించిన బీజేపీకి ఇప్పుడు విజయం సాధించడం అనేది పెను సవాలుగా మారింది